స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ కు స్వాగతం. ఈరోజు 16th అక్టోబర్ 2020. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒక పరిశీలన. ముందుగా నిన్నటి రోజున నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయింది అన్నది ముందుగా పరిశీలిద్దాం. నిన్నటి రోజున నిఫ్టీ మార్కెట్లో మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే 12,000 వరకు వెళ్ళి 12,000 పైన సస్టైన్ అవడం కొంచెం కష్టం అవుతుందని చెప్పాం. ఒకవేళ 12,000 దగ్గర నుంచి 12,100 బ్రేక్ చేస్తే డ్రాస్టికల్గా పైకి వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్పాం. కానీ మార్కెట్ ఎక్కడైతే 11,900 దగ్గర, 11,990 దగ్గర, 980 దగ్గర, అక్కడే 990 ఇక్కడే ఇక్కడ వరకు వెళ్ళి అక్కడ మార్కెట్లో సస్టైన్ అవ్వలేక మళ్ళీ మార్కెట్ పడి ఒక స్విక్ తీసుకుని మార్కెట్ మళ్ళీ డ్రాస్టికల్గా పడటం జరిగింది. మనం 11,900 కింద మనం మార్కెట్ పడుతుందని, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇంచుమించుగా 11 o'clock దాటిన తర్వాత మన గ్రూప్ మెంబర్స్ అందరికి కూడా 11,900 11,920 స్టాప్ లాస్ తోటి 11,900 కింద మనం సెల్ చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి మార్కెట్ డ్రాస్టిక్గా పట్టడమే తప్ప మళ్ళీ పైకి పెరగలేదు. ఇక్కడ నుంచి మనం ఒక 56 పాయింట్లు మనం క్యాష్ చేస్తాం. మార్కెట్ ఇక్కడ డ్రాస్టికల్గా బాగా 200 పాయింట్ కరెక్షన్ తీసుకున్నప్పుడు కూడా మనం మనకి ఏదైతే డైలీ మన 50-60 పాయింట్ తీసుకుంటామో అదే తీసుకుని మనం మార్కెట్ నుంచి బయటకు రావడం జరిగింది. అదేవిధంగా నిఫ్టీ ఈరోజు మనం ఏ విధంగా జరిగే అవకాశం ఉంది నిఫ్టీ అని ఒక పరిశీలన చేస్తే, మార్కెట్ ఆల్రెడీ డ్రాస్టిక్గా పడింది కాబట్టి కొంచెం రిట్రెస్మెంట్ ఉంటుంది జరిగి. ఆ రిట్రెస్మెంట్లో భాగంగా మార్కెట్ 11,600 సపోర్ట్గా, అంటే మార్కెట్ ఇక్కడ నుంచి 11,600 గ్రేట్ సపోర్ట్ ఉంది. మార్కెట్ ఏదైనా ఈ రిట్రెస్మెంట్లో భాగంగా ఏదైనా పైన ఓపెన్ అయితే 11,700 దగ్గర నుంచి మనకి ఒక పైకి వెళ్ళి ఒక 100-200 పాయింట్ 11,900 వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆ కన్సాలిడేషన్ ఫేజ్ తర్వాత మార్కెట్ ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉన్నది అనేది కూడా మనం వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలుసుకుందాం. అదేవిధంగా మరో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి బ్యాంక్ నిఫ్టీ నిన్నటి రోజున ఏ విధంగా ట్రేడ్ అయిందో ముందుగా ఒక పరిశీలన. నిన్నటి రోజున మనకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం డౌన్ ట్రెండ్లోకి వచ్చి అక్కడి నుంచి పుల్ బ్యాక్ తీసుకుని 24,100 వరకు కూడా ఇంచుమించుగా సుమారుగా 100 దగ్గర 140 దగ్గర ట్రేడ్ అవ్వడం జరిగింది. మనం ముందుగా చెప్పుకున్న మార్కెట్ 22,100 దగ్గర సస్టైన్ అవడానికి అవకాశం చాలా తక్కువగా ఉంది. సస్టైన్ అవుతే మాత్రం అక్కడి నుంచి 24,500 వరకు 500 పాయింట్స్ 400-500 పాయింట్స్ ఏదో ఒకే స్ట్రెచ్లో పెరిగే అవకాశం కూడా ఉంది, లేదా నెక్స్ట్ స్టేషన్లోనే కంటిన్యూ అవకాశం ఉందని చెప్పుకున్నాం. కానీ మార్కెట్ ఏదైతే మన సస్టైనబిలిటీ 24,100 దగ్గర జరగదని అని అనుకున్నామో అక్కడ ఆటోమేటిక్గా మార్కెట్ డౌన్ ట్రెండ్ తీసుకుంది. మన గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా మనం మంచి సెల్ కాల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. 23,945 దగ్గర మనం సెల్ చేయడం, అక్కడ నుంచి ఒక విక్ క్యాండిల్ 12 o'clock కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 1 o'clock టైం మనం సెల్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్ డ్రాస్టికల్గా మనం 250 పాయింట్లు మనం క్యాష్ చేయడం జరిగింది. డ్రాస్టికల్గా మార్కెట్ బాగా కరెక్షన్ తీసుకుంది, అది 23,000 వరకు కూడా వచ్చేసింది. మార్కెట్ యాక్చువల్గా 23,000 ఇక్కడ సపోర్ట్ ఉంది. 23,000 దగ్గర మార్కెట్ బ్రేక్ అవ్వకుండా ఓపెనింగ్ కొంచెం గ్యాప్ అప్పుడు ఓపెన్ అవుతాయి. 23,400 మాత్రం బ్రేక్ చేస్తే, 400-450 బ్రేక్ చేస్తే మార్కెట్ అక్కడ నుంచి ఒకసారిగా 23,300 వరకు కూడా, అంటే ఏదైతే 400 బ్రేక్ అయిన తర్వాత మనకి మార్కెట్ 23,700 వరకు కూడా మార్కెట్ ఒక స్టెచ్లో 400 పాయింట్ల పైకి వచ్చే అవకాశం కూడా ఉంది. మార్కెట్ ఈ రోజున కొంచెం పుల్ బ్యాక్ తీసుకుని అక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఇక్కడ సపోర్ట్ గ్రేట్ సపోర్ట్ ఉంది ఆ 23,000 దగ్గర, అది బ్రేక్ అవడం కొంచెం కష్టమైపోయినాయి.
కానీ ఓపెనింగ్ కూడా కొంచెం గ్యాప్ అప్ లో ఓపెన్ అంటే గ్యాప్ అప్ మీన్స్ నాకు కొంచెం దీనికన్నా పైన ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అది అది ఏదైనా 23,450 పైన కానీ ట్రేడ్ అవుతే మాత్రం ఖచ్చితంగా 24,000 వరకు వెళ్తుంది. కాబట్టి అక్కడ నుంచి మనకి మనం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మన వాట్సాప్ గ్రూప్ మెంబర్స్ అందరికి కూడా కన్సల్టేషన్ ఫేజ్ నుంచి మనకి ట్రెండ్ రివర్స్ మనకి పైకి వెళ్ళడానికి అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన గ్రూప్ మెంబర్స్ అందరికి కూడా కాల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. గ్రూప్ మెంబర్స్ అందరు కూడా చాలా వరకు బాగానే ట్రేడ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా స్క్రీన్ షాట్ అన్ని కూడా మీకు వచ్చిన లాభాలు నిన్న కూడా సుమారుగా ఒక 25 మంది పంపించారు. 10,000, 18,000, 25,000, 30,000, 5,000 యాక్చువల్గా ట్రేడర్స్ అందరికి కూడా నేను ఇచ్చే సూచన ఏంటంటే మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నారు చాలా వరకును ఆప్షన్స్లో కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ బాగా ఎక్కువ ఉంటుంది. అది మీరు చూసుకుని చేయండి. డైరెక్షన్ నేను కరెక్ట్ ఇస్తున్నా డైరెక్షన్ ఇస్తున్నాను కాబట్టి మీరు అందులో చేసి మళ్ళీ బయటకు వచ్చేస్తున్నారు పర్వాలేదు. కానీ మీకు ఆప్షన్స్లో కానీ మీకు ఏదైనా అర్థం అవ్వకపోతే బ్లైండ్గా చేస్తే బాగా నష్టపోయే అవకాశం ఉంది. ఇక్కడ ఆప్షన్స్ చేస్తే చాలా స్మాల్ క్వాంటిటీతోనే చేయండి. 5 లాట్ల కన్నా మించకుండానే చేయండి ఆప్షన్స్ చేస్తే. ఫ్యూచర్స్లో అయితే మీరు 1 లాట్ చేసుకున్నా సరే మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మార్కెట్ వీకెండ్ కాబట్టి సెల్లింగ్ ప్రెజర్ ఉండే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు కూడా కానీ మార్కెట్ ఓపెన్ అవడం కొంచెం పైన ఓపెన్ అవుతే అక్కడ నుంచి ఎందుకంటే మార్కెట్ 23,000 కింద బ్యాంక్ నిఫ్టీ సస్టైన్ అవడానికి అవకాశం తక్కువ కాబట్టి ఒక కన్సల్టేషన్ ఫీజ్ తర్వాత మార్కెట్లో ఆ ట్రెండ్ని బట్టి మనం దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా స్టాక్స్ విషయంలో కూడా మీకు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. స్టాక్స్ ఏదైనా సరే నేను బై చేయమని ఇస్తే అవి కొంచెం అప్ ట్రెండ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అన్ని బ్రేక్అవుట్స్ అన్ని అన్ని రకాలుగా చాలా స్ట్రాంగ్గా ఉంటేనే కానీ ఇవ్వను. ఒకవేళ ఏదైనా మార్కెట్లో ఉన్నటువంటి డౌన్ఫాల్ వల్ల కానీ ఆ మార్కెట్ ఆ స్టాక్ డ్రాస్టికల్గా కింద కూడా రావచ్చు. నేను ఎందుకంటే దాంట్లో టార్గెట్ స్టాప్ లాస్లు ఇవ్వట్లేదు కాబట్టి కొంతమంది ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది. కానీ మీరు నేను ఏ స్టాక్ ఇచ్చినప్పుడు కూడా ఈ విధంగా ట్రేడ్ చేయాలంటే మీ కెపాసిటీ 100 షేర్స్ కొనుక్కుని హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉందనుకో డోంట్ గో ఫర్ 100 షేర్స్ ఓన్లీ 50 షేర్సే కొనుక్కోండి. 50 షేర్సే కొనుక్కుంటే అది ఏదైనా డ్రాస్టికల్గా పడితే ఓ 10 రూపాయలు 20 రూపాయలు లేకపోతే 50 రూపాయలు కెపాసిటీ ప్రకారం ఆ పడితే దాన్ని మళ్ళా బై చేసి ఇంకొక 50 కార్డు బై చేసి ఇమీడియట్గా మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆ టార్గెట్ని మనం తీసుకుని బయటికి రావాల్సి ఉంది. అదేవిధంగా మీరు క్వాంటిటీ హెవీ క్వాంటిటీ తీసుకోకుండా జాగ్రత్తగా క్యాష్ మార్కెట్ నేను ఇచ్చేది మళ్ళీ చెప్తున్నాను క్యాష్ మార్కెట్లోనే మీరు తీసుకోవాలి. 2-3 డేస్ జర్నీ చేయాలి. మనం SBI కార్డు తీసుకున్నాము మనకి 915 వరకు వెళ్ళింది. యాక్చువల్ 865 నుంచి 915 వరకు వెళ్ళింది అంటే 50 రూపాయలు వచ్చింది. నిన్న NTPC ఇచ్చాము కొంచెం మార్కెట్ 92 దగ్గర చేయటం వరకు కరెక్షన్ జరిగింది. పేషెన్సీ ఉండాలి దాంట్లోనూ ఖచ్చితంగా అప్ ట్రెండ్ తీసుకుంటుంది. అంటే డౌన్ ట్రెండ్ మార్కెట్ ఉంది కాబట్టి కొంచెం మనం దాంట్లో ఒడిదుడుకులు పడవలసి వచ్చింది. స్టాక్స్ తీసుకోవాలి మాత్రం ఎస్పెషల్లీ నేను ఏ స్టాక్స్ చెప్పానో అందుకని నేను 2 నుంచి 4 ఇచ్చేవని కూడా తగ్గించాను. మీరు స్టాక్స్ని జాగ్రత్తగా కాషియస్గా మీరు క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు కాషియస్గా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ ట్రేడింగ్.